మిత్రులారా, ఈరోజు మనము ఒక గొప్ప ఔషధం గురించి ఒక మొక్క గురించి మీకు చెప్తాను. మన పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల ఈ మొక్క మీకు కనబడుతది. దీన్ని ఎవరు కూడా వాడరు. దీని యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దయచేసి మిత్రులారా, మన పరిసర ప్రాంతాల్లో మనకి ఎన్నో మొక్కలు ఎన్నో తరసపడుతుంటాయి, కానీ దాని గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే జనరల్ గా మనకు మెడికల్ షాపులు కనబడుతుంటాయి, ఓ టాబ్లెట్ కొనుక్కుంటాం వేసుకుంటాం, అది కంప్లీట్ అయిపోతుంది. దానివల్ల ఎన్ని అంటే ఎన్ని దుష్ఫలితాలు వస్తాయో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంటాయి, ఎందుకంటే మీ ఏజ్ పెరిగిన తర్వాత. కానీ ఈరోజు భారతీయ సంపద ఆయుర్వేదం, ఈ ఆయుర్వేదాన్ని కనుమరుగయ్యి దశలో ఉంది అని చాలామంది అనుకుంటారు. ఆయుర్వేదం మీద ఎంతో ఎన్నో కుటుంబాలు ఆధారపడినాయని నేను నిరూపించాను. నాకు తరస పడుతున్నారు ఎంతోమంది, నన్ను ప్రోత్సహిస్తున్నారు. కొన్ని వేల మందికి వైద్యం చేస్తున్నాము. కానీ మనకు పరిసర ప్రాంతాల్లో ఈ మొక్క పేరు దువ్వెన బెండ, ఇంకొకటి అంటే దీనికి కాయలు ఓ దువ్వెనలాగా మనకు ఈ చాలామంది హెయిర్ స్టైల్గా ఇట్లా అంటుంటారు, రౌండ్గా ఉండే హెయిర్ ఆ విధంగానే దాన్ని పోలి ఉంటుంది దీని కాయలు. దీంట్లో గింజలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క దీని యొక్క పరిస్థితి ఏంటంటే, మీరు ఈ ఆకులను గినక ఆకులు కానీ కాండం కానీ లేకపోతే వేర్లు కానీ ఇది మొత్తం టోటల్గా దీని గినక వాడగలిగితే అతిబల, దీనికి రకరకాల పేర్లతో వారి ప్రాంతాల్లో వారి ప్రాంతాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే దీని యొక్క విశిష్టత ఏంటంటే, శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ పెంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఆకుల వరకే కషాయం చేసుకొని తాగితే ఏదైనా సోరియాసిస్ కానీ గజ్జి కానీ తామర కానీ ఏదైనా ఉంటే 100%గా పోతుంది. దీని వేర్లు సమూలం అంటారు, అంటే వేర్లతో సహా కలిపి ఉండేదాన్ని సమూలం అంటారు. దాని కనుక ఆకులు కాండము వేర్లు మొత్తం టోటల్గా ఎండబెట్టుకొని కానీ ముక్కలు ముక్కలుగా చేసుకొని కానీ పౌడర్గా చేసుకొని ఒక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, ఒక 4 గ్లాసుల నీళ్లు పోసి ఒక 2 గ్లాసుల వరకు మరిగించి మీరు తాగగలిగితే అతి ఎనర్జీ లెవెల్స్ పెరిగి శరీరంలో ప్రతి జబ్బుని సమూలంగా తీసేస్తుంది. దీనికి సుమారు ఒక 200-300 జబ్బులకు ఇది వాడచ్చు. జలుబుకు కానీ దగ్గుకు కానీ లేకపోతే ఎనర్జీ లెవెల్స్ చాలామంది అడుగు తీసి అడిగేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి విటమిన్స్ ప్రోటీన్స్ చాలా అందవు. కాబట్టి ఈ అతిబల అనే మొక్కని కనుక వాడగలిగితే 100%గా అతను క్యూర్ కావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో దీన్ని ఈజీగా, దీని ఆకులు చాలా నీట్గా ఈ విధంగా ఉంటాయి, మీరు చూడండి. కాబట్టి దీన్ని ఏంటంటే, దీన్ని వాడడం నేర్చుకోండి. ఏంటంటే మనము రాబోయే కాలంలో హాస్పిటల్ లేని సమాజాన్ని నిర్మించడానికి మనం అనేక రకాలుగా పడుతున్నాము. కాబట్టి ఈ అతిబల చాలా ప్రాముఖ్యత ఉంటుంది దీనికి. ఇది ఏంటంటే అన్ని రకాలుగా జబ్బులకు, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు దీని కషాయము. దానికి ఏంటంటే టోటల్గా ఈ వేర్లు తీసేసి పక్కకు పెట్టి మీరు అన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ వేర్లలో గింజలు ఉంటాయి, దీని గినక నలిపితే దీంట్లో గింజలు వెళ్తాయి. ఈ గింజల్ని గినక పౌడర్గా చేసుకొని తాగితే మోకాలు నొప్పులు పోతాయి. ఇది చాలామంది మోకాలు నొప్పుల సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి మిత్రులారా, ఇది అనేక సమస్యలకు మనకు మార్గం చూపెడుతుంది. చాలామంది పక్షవాతంతో బాధపడుతుంటారు. పక్షవాత వైద్యులలో వాడే దాంట్లో ఈ అతిబల మాత్రం తప్పకుండా వాడతారు. ఇది ఒక పార్ట్ అన్నమాట వైద్యంలో. కాబట్టి మిత్రులారా, మీరు తప్పకుండా ఈ అతిబల మొక్కను సేకరించండి. ఈ సమూలాన్ని మొత్తం వేర్లు కాండము ఆకులు దీని బెరడు అన్ని రకాలుగా ఎండబెట్టి పౌడర్ రూపంలో తీసుకుంటే మీకు చాలా గుణం తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, మన పరిసర ప్రాంతాల్లో ఉండే మొక్కల్ని కనీసము ఈ మొత్తం స్లాబుల్లాగా రోడ్లన్నీ కమ్మేసి ఈ విధంగా కాకుండా కనీసం మనిషికి ఇల్లు కట్టుకునేటప్పుడు కొంత స్థలాన్ని వదిలిపెట్టి అక్కడక్కడ మంచి మంచి మొక్కలు పెంచుకుంటే మీకు చాలా శ్రేష్టం. ఇది ఏంటంటే మనకు ఈ వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో ఇది అతి ప్రాముఖ్యమైనది. ఇది ఏంటంటే ఈ మొక్కని పక్షవాతంతో కానీ పార్కిన్సన్ కానీ లేకపోతే అనేక రకాల మందుల్లో ఈ మొక్కను వాడతారు. కాబట్టి మిత్రులారా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మీ దగ్గర ఉన్న మొక్కలు తీసుకుపోయి హైదరాబాద్లో ప్రాసెస్ చేసి, పట్టణాల్లో ప్రాసెస్ చేసి మీ దగ్గర డబ్బా రూపంలో వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనిస్తలేరు. కాబట్టి మిత్రులారా, ఇలాంటి ఎన్నో మొక్కల్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చి దీని ఉపయోగాలను మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా చెరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సమీప బంధువులకు ఈ వీడియోలను షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళు కూడా వాడతారు.
కాబట్టి మిత్రులారా తప్పకుండా ఈ యొక్క అతిబల మొక్కని మీరందరూ వాడతారని కోరుకుంటూ మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్ భోజధర్మ ఆయుర్వేద బోడుపల్లి హైదరాబాద్ అని మిర్యాల కూడా